ఓకే సో స్క్రీన్ షేర్ చేస్తున్నాను అన్న సో వైట్ బోర్డ్ అందరికి కనిపిస్తుందమ్మా స్క్రీన్ షేర్ అయిందా సార్ ఓకే ఓకే అమ్మా రైట్ సో నిన్నటితో మనకి 4 యూనిట్స్ కంప్లీట్ అయిపోయాయి ట్రీస్ కూడా మనకి కంప్లీట్ అయ్యింది సారీ గ్రాఫ్స్ కూడా కంప్లీట్ అయిపోయింది అండ్ ఈ రోజు మనకి లాస్ట్ యూనిట్ సో 5th యూనిట్ కి సంబంధించి కాన్సెప్ట్స్ మనం చూడబోతున్నాము ఓకే సో ఈ 5th యూనిట్ ఏంటంటే ఇది మనకి ADD సంబంధించింది కాదు ఓకే సో జనరల్ అన్నమాట ఇది మనకి ఇక్కడ మనం చూసేది searching and sorting okay so this is our last unit 5th unit ikkada manaki ADDs em undo okay ante manam ADDs ni separate ga man data structures laga cheppalsina avasaram em undadu kani vaatilo konni excuse konni ni man ikkada use chestuntamu okay searching sorting gurinchi man ikkada chudabothunnam idi manaki total ga 5th unit searching and sorting so ee roju class lo manam searching gurinchi chuddamu so heading pettukondamma 5th unit ani cheppi searching and sorting 5th unit manaki searching and sorting okay so ee roju class lo manam chudabothna concept searching okay so general ga ee searching sorting gurinchi meeru first year lo vine untaru C lo meeku vache untadi kaani manaki malli undi kabatti malli okka sari manam recap chestuntamu so searching ante enti जनरल మీకు తెలిసినంత వరకు మనకి ప్రోగ్రామింగ్ లో సెర్చింగ్ అంటే మీనింగ్ ఏంటమ్మా ఫైండింగ్ సర్ ఫైండింగ్ ది ఎలిమెంట్స్ ని ఫైండ్ అవుట్ చేయడం ఓకే సో ఎలిమెంట్స్ ని ఫైండ్ అవుట్ చేయటం మనం సెర్చింగ్ అంటాము ఓకే సో మనకి కొన్ని సెట్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇస్తారు మేబీ ఒక ఆరే ఆఫ్ ఎలిమెంట్స్ ఇచ్చినప్పుడు మనకి ఆరే లో ఇలా ఎలిమెంట్స్ కొన్ని ఇచ్చారు అనుకోండి సో ఇచ్చిన ఎలిమెంట్స్ లో నుంచి మనకి కావాల్సిన రిక్వైర్డ్ ఎలిమెంట్ అనేది ఉందా లేదా ఓకే దీనినే మనం సెర్చ్ ఎలిమెంట్ అని కూడా పిలుస్తాము सो मन का सर्च एलिमेंट अनेदा लेदा बतकटमें सर्चिंग अंत ओके मन मन कावास एलिमेंट अनेट आफ् एलिमेंट उदा बतकटमे सर्चिंग अने सो जनरल सर्चिंग मन की टू टाइप्स उंटदम्मा फर्स्ट वन लीनियर सर्च रेंडोदी बाइनरी सर्च विन्नारा ई पेर्लु मीरु लीनियर सर्च बाइनरी सर्च विन्नारम्मा Yes, okay, right, very good. So, ఇప్పుడు వాటి గురించి మనం ఈ క్లాస్ లో నేర్చుకోబోతున్నాము. ఓకే సో నోట్ చేసుకోండి. సో హెడ్డింగ్ పెట్టండి సర్చింగ్ అని చెప్పి ఈ రోజు కాన్సెప్ట్ మనకి సర్చింగ్. సో ఫస్ట్ చిన్న డెఫినేషన్ నోట్ చేసుకోండి దాంట్లో. ఫైండింగ్ ద రిక్వైర్డ్ ఆర్ ఫైండింగ్ ద రిక్వైర్డ్ ఎలిమెంట్ ఫైండింగ్ ద required element finding the required element in a given set of elements in a given set of elements finding the required element in a given set of elements elements is called searching okay so ikkada manam two techniques gurinchi discuss cheyabothunnam so mainly two techniques linear search binary search okay next to put the subheading as linear search and heading pettukondamma linear search okay so cheppandi linear search ante enti meeku telisinaantha varaku linear search ante emai untochamma cheppali linear search
ఎనీవన్ తెలియదు ఎవరికి లీనియర్ సెర్చ్ అంటే ఓకే సో ఇక్కడ మనం ఏంటంటే మనకి ఇచ్చిన ఆరే ఆఫ్ ఎలిమెంట్స్ ని మనం ఇక్కడ మెన్షన్ చేసాం ఇక్కడ ప్లేస్ చేయడం జరిగింది సో ఇప్పుడు మనం ఒక ఎలిమెంట్ కోసం వెతకాలి ఎక్స్ ఓకే సో ఎక్స్ అనేది మనం తీసుకుంటాం సపోజ్ 5 మనం సెర్చ్ చేయాల్సిన ఎలిమెంట్ వచ్చేసి 5 ఓకే లీనియర్ సెర్చ్ ద్వారా మనం ఎలిమెంట్ ఎలా ఎక్కడ ఉందో వెతకాలి సో దీంట్లో మనం అప్లై చేసే టెక్నిక్ ఏంటంటే ఫస్ట్ ఇచ్చిన ఎలిమెంట్స్ ఆరేలో తీసుకుంటాము నెక్స్ట్ మన రిక్వైర్డ్ ఎలిమెంట్ ఏదైతే సెర్చ్ ఎలిమెంట్ ఉందో దాన్ని రీడ్ చేసుకుంటాం రీడ్ చేసుకున్న తర్వాత సో స్టార్టింగ్ ఫ్రమ్ ది ఫస్ట్ లొకేషన్ ఇక్కడి నుంచి స్టార్ట్ చేసి వి ట్రై టు ఫైండ్ అవుట్ వెదర్ దిస్ ఎలిమెంట్ ఈస్ ప్రెసెంట్ ఆర్ నాట్ సో ఫస్ట్ ఇక్కడ ఈ లొకేషన్ నుంచి స్టార్ట్ చేసి ఈ లొకేషన్ లో మనకు కావాల్సిన ఎలిమెంట్ ఉందా అని కంపారిజన్ చేస్తాం సో మనకు కావాల్సిన ఎలిమెంట్ 5 ఇక్కడ 4 ఉంది సో రెండు ఈక్వల్ కాదు కదా దెన్ వి స్టెప్ అహెడ్ మళ్ళీ ముందుకు వెళ్తాం మళ్ళీ ఈ లొకేషన్ ఉన్న ఎలిమెంట్ 2 మనకు కావాల్సిన 5 మ్యాచింగ్ అవుతుందా లేదు సో నెక్స్ట్ స్టెప్ 10 ఉంది 5 ఉంది మ్యాచింగ్ అవుతుందా లేదు గో టు నెక్స్ట్ స్టెప్ 8 5 మ్యాచింగ్ అవ్వట్లేదు నెక్స్ట్ స్టెప్ 9 5 నో మ్యాచింగ్ నెక్స్ట్ స్టెప్ 6 5 నో మ్యాచింగ్ నెక్స్ట్ స్టెప్ ఇక్కడ 5 5 ఇక్కడ మనకి ఎలిమెంట్ దొరికింది సో ఎక్కడైతే మనకి మ్యాచింగ్ అవుతుందో సో అట్ దట్ పొజిషన్ వి రిటర్న్ ఎలిమెంట్ ఫౌండ్ మనకు కావాల్సిన ఎలిమెంట్ దొరికింది అని చెప్పి మనం రిటర్న్ చేస్తాం సో ఒకవేళ మనకి కావాల్సిన ఎలిమెంట్ ఆరే మొత్తం వెతికినా దొరకలేదు అనుకోండి ఎట్ దట్ టైం వి రిటర్న్ ఎలిమెంట్ నాట్ ఫౌండ్ ఎలిమెంట్ దొరకలేదు అని చెప్పి మనం రిటర్న్ చేసేస్తాం సో ఇక్కడ ఈ కాంటెక్స్ట్ లో కనుక మనం చూస్తే మనం వెతకాలనుకున్న ఎలిమెంట్ 5 సో ఇక్కడ ఇండెక్స్ నెంబర్ 6 లో మనకి 5 అనేది దొరికింది ఇక్కడ మీరు గమనించవచ్చు 5 5 ఓకే సో దొరికింది కాబట్టి మనం ఎలిమెంట్ ఫౌండ్ అని చెప్పి రిటర్న్ చేస్తాం సో దిస్ ఈస్ ద లీనియర్ సెర్చ్ లీనియర్ సెర్చ్ లో ఏంటంటే లైన్ గా లీనియర్ అంటే లైన్ అన్నమాట సో లైన్ గా మనం వెతుక్కుంటూ వెళ్ళిపోవటమే మనకు కావాల్సిన ఎలిమెంట్ అనేది మనకు పర్టికులర్ పొజిషన్ లో ఉందా లేదా అని ప్రతి పొజిషన్ ని సెర్చింగ్ చేసుకుంటూ లైన్ గా వెతుక్కుంటూ వెళ్ళిపోతాం సో ఎక్కడైతే మనకి ఎలిమెంట్ దొరుకుతుందో ఆ పొజిషన్ దగ్గర ఆగి మనం రిటర్న్ చేస్తాం ఎలిమెంట్ ఫౌండ్ అని చెప్పి ఒకవేళ దొరకలేదు అనుకోండి ఆరే మొత్తం వెతికినా కానీ ఎలిమెంట్ నాట్ ఫౌండ్ అంట ఓకేనా సో ఇక్కడ మనకి రిక్వైర్డ్ ఎలిమెంట్ 5 ఇండెక్స్ నెంబర్ 6 లో దొరికింది సో దిస్ ఈస్ లీనియర్ సెర్చ్ ఓకే సో అర్థమైందా మన అందరికి లీనియర్ సెర్చ్ చాలా సింపుల్ టెక్నిక్ ఓకేనా అర్థమైందా హలో అర్థమైందమ్మా లీనియర్ సెర్చ్ అర్థమైందా అందరికి ఓకే ఓకే రైట్ సో నోట్ చేసుకోండి లీనియర్ సెర్చ్ ఫస్ట్ దాని ప్రొసీజర్ నోట్ చేసుకోండి అమ్మా ఫస్ట్ దాని ప్రొసీజర్ నోట్ చేసుకోండి టేక్ ద గివెన్ ఎలిమెంట్స్ ఇంటూ ఎన్ ఆరే టేక్ ద given elements into an array ఏవైతే మనకి ఎలిమెంట్స్ ఇచ్చారో వాటిని ఒక array లోకి తీసుకోండి టేక్ ద గివెన్ ఎలిమెంట్స్ ఇంటూ ఎన్ array నెక్స్ట్ సెకండ్ స్టెప్ రీడ్ ద సెర్చ్ ఎలిమెంట్ రీడ్ ద సెర్చ్ ఎలిమెంట్ నెక్స్ట్ స్టెప్ ఫర్ ఎవ్రీ ఎలిమెంట్ ఇన్ ద యారే స్టార్టింగ్ ఫ్రమ్ ఫస్ట్ లొకేషన్ ఫర్ ఎవ్రీ ఎలిమెంట్ ఇన్ ద యారే స్టార్టింగ్ ఫ్రమ్ ఫస్ట్ లొకేషన్ స్టార్టింగ్ ఫ్రమ్ ఫస్ట్ లొకేషన్ compare the search element with array element
ఓకే నెక్స్ట్ స్టెప్ ఇఫ్ దేర్ ఇస్ ఎ మ్యాచ్ ఇఫ్ దేర్ ఇస్ ఎ మ్యాచ్ ఇఫ్ దేర్ ఇస్ ఎ మ్యాచ్ దెన్ రిటర్న్ ఎలిమెంట్ ఫౌండ్ ఇఫ్ దేర్ ఇస్ ఎ మ్యాచ్ దెన్ రిటర్న్ ఎలిమెంట్ ఫౌండ్ otherwise continue with next element last step if the search element doesn't match if the search element doesn't match if the search element doesn't match after visiting all the elements if the search element doesn't match after visiting all the elements after visiting all the elements then return element not found then return element not found then return element not found okay so example note chesukondamma example నోటిస్కోండమ్మా ఇక్కడ మనకి ఇచ్చిన ఎలిమెంట్స్ ఆరేలో తీసుకున్నాము అలానే మనం ఇక్కడ సెట్ చేయాల్సిన ఎలిమెంట్ వచ్చేసి 5 దట్ ఈస్ ఎక్స్ మనం ఎక్స్ తీసుకున్నాము దాన్ని 5 అనుకు తీసుకున్నాము సో మనం ఇక్కడ వెతకాలనుకున్న ఎలిమెంట్ 5 కాబట్టి సో 08 ఇండెక్స్ నుంచి స్టార్ట్ చేస్తాము సెర్చింగ్ సో 1 by 1 ప్రతి ఎలిమెంట్ని మనం మ్యాచింగ్ చేసుకుంటూ వస్తాము ఓకే సో ఎక్కడైతే మనకి 5 అనేది దొరుకుతుందో అక్కడ మనం ప్రాసెస్ ఆపేస్తాం ఓకేనమ్మా నోట్ చేసుకున్నారు అందరూ ఓకే ఓకే రైట్ సో ఇది లీనియర్ సెర్చ్ చాలా సింపుల్ టెక్నిక్ ఇక్కడ మనకి జస్ట్ మన యారేలో ఉన్న ఎలిమెంట్స్ ని ఒక్కొక్కటి మొత్తం వెతుకుంటూ వెళ్ళిపోవటమే ఎప్పటి వరకు అయితే మనకి ఎలిమెంట్ దొరకదో అప్పుడు దాకా వెతుకుతూ వెళ్తాము ఎప్పుడైతే మనకి ఎలిమెంట్ దొరుకుతుందో అక్కడితో మనం ఆపేస్తాం ఓకేనా రైట్ సో నోట్ చేసుకున్నారా అందరూ లీనియర్ సెర్చ్ కంప్లీట్ అయిందా ఓకే సో దెన్ వి గో ఫర్ ద సెకండ్ టెక్నిక్ బైనరీ సెర్చ్ ఓకే సో పుట్ ద హెడింగ్ యాస్ బైనరీ సెర్చ్ ఓకే సో ఇక్కడ మనకి కొంచెం డిఫరెంట్ గా ఉంటది టెక్నిక్
అప్పాయిని జాకం చూసా ఒకటి రెండోసారి పెట్టింది ఆ లెట్ బెట్ వేరే కట్ చేసింది నోట్ చేసుకున్నాము నెక్స్ట్ బైనరీ సెర్చ్ సో బైనరీ సెర్చ్ లో మనకి కొంచెం లెంగ్తీ ప్రాసెస్ ఉంటుంది ఓకే సో కానీ మనకి బైనరీ సెర్చ్ ద్వారానే మనకి ఎలిమెంట్ అనేది ఫాస్ట్ గా మనం ఐడెంటిఫై చేయగలము చూద్దాం ఆ టెక్నిక్ ఏంటి ఎలా ఉందో చూద్దాము సో ఇక్కడ మనకి బైనరీ సెర్చ్ ద్వారా ఎలిమెంట్ ని మనం ఫైండ్ అవుట్ చేయాలి అంటే ఫస్ట్ మనం చేయాల్సిన పని ఏంటంటే ఇచ్చిన ఎలిమెంట్స్ అన్ని ఏవైతే ఉన్నాయో వాటిని ఒకసారి మనం అసెండింగ్ ఆర్డర్ లో ప్లేస్ చేసుకోవాలి ఓకే సో ఏవైతే మనకి ఎలిమెంట్స్ ఇక్కడ ఇవ్వబడినవో ఆ ఎలిమెంట్స్ అన్ని కూడా మనం అసెండింగ్ ఆర్డర్ లో రాసుకోవాలి ఫస్ట్ ఫస్ట్ మనం చేయాల్సిన పని అది ఎప్పుడైతే మనం బైనరీ సెర్చ్ చేయాలనుకుంటున్నామో ఫస్ట్ ఫస్ట్ మనం చేయాల్సిన పని ఏంటంటే ఇచ్చిన ఎలిమెంట్స్ అన్నింటినీ అసెండింగ్ ఆర్డర్ లో నోట్ చేసుకోవాలి ఓకే ఆల్రెడీ మనకి ఎలిమెంట్స్ ఉన్నాయి కదా వాటిని ఫస్ట్ అసెండింగ్ ఆర్డర్ లో నేను ఇక్కడ రాస్తున్నాను సో అసెండింగ్ ఆర్డర్ అంటే ఏంటమ్మా చిన్న వాటి నుంచి పెద్ద వాటికి ఓకే సో నోట్ చేస్తున్నాను 1, 2, 4, 5, 6, 8, 9, 10, 12 ఓకే ఇవి ఎలిమెంట్స్ సో ఫస్ట్ స్టెప్ మనం చేయాల్సింది ఇచ్చిన ఎలిమెంట్స్ అన్ని అసెండింగ్ ఆర్డర్ లో మనం నోట్ చేయాలి ఓకే సో నోట్ చేసిన తర్వాత మనం సెర్చ్ ఎలిమెంట్ తీసుకున్నాం ఇక్కడ ఎక్స్ ఈక్వల్స్ ఫైవ్ సేమ్ అలానే ఉంచుదాం ఇప్పుడు ఇక్కడ ప్రాసెస్ ఏంటి అంటే మనం ఒక 3 ఇండెక్స్ తీసుకుంటాం అంటే 3 పాయింటర్ వేరియబుల్స్ లాగా మనం తీసుకుంటాం ఓకే సో ఏంటంటే అవి దీన్ని ఫస్ట్ అని పిలవచ్చు దీన్ని లాస్ట్ అని పిలవచ్చు అండ్ వీ హ్యావ్ టు క్యాలిక్యులేట్ మిడిల్ పొజిషన్ ఓకే సో ఫస్ట్ పొజిషన్ కి ఒక పాయింటర్ పెడతాము లాస్ట్ పొజిషన్ కి ఒక పాయింటర్ పెడతాము మనం ఇప్పుడు మిడిల్ పొజిషన్ క్యాలిక్యులేట్ చేయాలి సో ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం మిడిల్ పొజిషన్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలి మిడిల్ పొజిషన్ చెప్పండి ఎలా క్యాలిక్యులేట్ చేయాలి మిడిల్ పొజిషన్ ఏమవుతుంది ఇక్కడ మనకి చెప్పాలి ఏమవుతుంది మిడిల్ పొజిషన్ ఇక్కడ మనకి ఫోర్ ఎలా వస్తుంది ఫస్ట్ పొజిషన్ ప్లస్ లాస్ట్ పొజిషన్ బై 2 వెరీ గుడ్ ఫస్ట్ ప్లస్ లాస్ట్ పొజిషన్ బై 2 యావరేజ్ చేస్తే మనకు వస్తుంది సో మిడిల్ ఇస్ ఈక్వల్స్ టు 0 ప్లస్ 8 బై 2 ఇస్ ఈక్వల్స్ టు 4 సో ఇండెక్స్ నంబర్ 4 అనేది మనకి మిడిల్ పొజిషన్ అవుతుంది ఓకేనా సో ఇక్కడ మనం చేసే స్టెప్స్ ఏంటంటే ఫస్ట్ మనం చేసింది ఇచ్చిన ఎలిమెంట్స్ అన్నిటిని కూడా అసెండింగ్ ఆర్డర్ లో నోట్ చేయాలి తర్వాత సెర్చ్ ఎలిమెంట్ తీసుకుంటాము తర్వాత మనం మిడిల్ పొజిషన్ క్యాలిక్యులేట్ చేయాలి మిడిల్ పొజిషన్ ఎలా అంటే ఇదిగోండి ఇలా ఫస్ట్ ప్లస్ లాస్ట్ బై 2 వచ్చింది కదా ఇప్పుడు మిడిల్ పొజిషన్ లో ఉన్న ఎలిమెంట్ ని మన సెర్చ్ ఎలిమెంట్ తో కంపారిజన్ చేస్తాం మిడిల్ పొజిషన్ లో ఉన్న ఎలిమెంట్ ఏది 6 మన సెర్చ్ ఎలిమెంట్ ఏది 5 సో కంపారిజన్ చేసినప్పుడు రెండు గనక మ్యాచ్ అయితే మనం ఎలిమెంట్ దొరికింది అని చెప్పేస్తాం అక్కడితో ప్రాసెస్ ఆపేస్తాం ఒకవేళ మ్యాచ్ అవ్వలేదు అనుకోండి మనం వెరిఫై చేయాల్సింది ఏంటంటే మనం సెర్చ్ చేయాలనుకున్న ఎలిమెంట్ మిడిల్ కంటే చిన్నదా మిడిల్ కంటే పెద్దదా అనేది ఒకసారి చూసుకోవాలి ఓకే సో ఇప్పుడు మనం ఈ ఎగ్జాంపుల్ కనుక తీసుకుంటే మిడిల్లో 6 ఉంది మనం సెట్ చేయాలనుకున్నది 5 5 = 6 ట్రూ ఆర్ ఫాల్స్ 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 సో నెక్స్ట్ 5 < 6 ఆర్ 5 > 6 ఈ రెండింటిలో మనకి ఏది ఓకే అవుతుంది ఇక్కడ లెస్ దాన్ 6 కాబట్టి మనం ఇక మనం వెతకాల్సిన పార్ట్ ని లెఫ్ట్ పార్ట్ గా కన్ఫైన్ చేసుకుంటాము సో మిడిల్ కి ముందున్న పార్ట్ ఉంది చూసారా ఇంతవరకే మనం సెర్చింగ్ చేయబోతాం నెక్స్ట్ స్టెప్ నుంచి అండ్ వి డోంట్ గో ఫర్ ది సెకండ్ పార్ట్ అంటే ఎవ్రీ స్టెప్ రిడ్యూసెస్ ద యారే సైజ్ టు హాఫ్ ప్రతి స్టెప్ కూడా మనకి వెతకాల్సిన నంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ని సగానికి తగ్గించేసింది ఇప్పుడు ఇక్కడ మొదటి స్టెప్ లో కనుక మీరు గమనిస్తే జస్ట్ మనం కంపారిజన్ చేయడం ద్వారా ఇప్పుడు మనకు టోటల్ యారేలో 9 ఎలిమెంట్స్ ఉన్నాయి ఓకే సో 9 ఎలిమెంట్స్ లో నెక్స్ట్ స్టెప్ లో ఇంకా మనం ఎన్ని ఎలిమెంట్స్ లో వెతకబోతున్నాం ఓన్లీ 4 ఎలిమెంట్స్ లోనే వెతకబోతున్నాం 9 ఎలిమెంట్స్ లో ఓన్లీ 4 ఎలిమెంట్స్ లోనే మనం వెతకబోతున్నాం అన్నమాట ఆ విధంగా బైనరీ సెర్చ్ అనేది ప్రతి స్టెప్ లో కూడా మనం వెతకాల్సిన నంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ రిడ్యూస్ చేస్తూ ఉంటుంది ఓకే ఇప్పుడు ఏం చేసాము మనం లెస్ దాన్ కాబట్టి మనం ఈ మిడిల్ పొజిషన్ ముందు వరకు కూడా లెఫ్ట్ పార్ట్ లో మనం వెతకాలి మన అర్థమాట కోసం పిలుద్దాము దీన్ని లెఫ్ట్ పార్ట్ అన్నాం దీన్ని రైట్ పార్ట్ అన్నాం సో ఎప్పుడైతే మనం వెతకాల్సిన ఎలిమెంట్ మిడిల్ కంటే తక్కువగా ఉందో 5 < 6 అయ్యిందో దెన్ వి స్టార్ట్ అవర్ సెర్చింగ్ ఇన్ ద లెఫ్ట్ పార్ట్ ఓకే లెఫ్ట్ పార్ట్ లో మనం సెర్చింగ్ చేస్తాం
सो నేను లెఫ్ట్ పార్ట్ ఇక్కడ రాస్తున్నాను విడిగా ఆ రైట్ సో 1 2 4 5 ఆ దిస్ ఇస్ 0 1 2 3 ఓకే సో మనం దీని కదిలించలేదు కాబట్టి ఫస్ట్ ఇక్కడే ఉంటది లెఫ్ట్ పార్ట్ అయింది కదా సో లాస్ట్ ని తీసుకొచ్చి ఇక్కడ పెడతాం అన్నమాట ఎప్పుడైతే మనం కదిలించామో లాస్ట్ అక్కడికి వచ్చేస్తది ఓకే సో దిస్ ఇస్ ఫర్ ద నెక్స్ట్ స్టెప్ నెక్స్ట్ స్టెప్ లో కూడా మళ్ళీ మనం మిడిల్ వాల్యూని క్యాలిక్యులేట్ చేయాలి సో ఇక్కడ మనకి మిడిల్ వాల్యూ ఏమవుతుందో చెప్పండి చెప్పాలి మిడిల్ వాల్యూ ఏమవుతుంది ఎలా క్యాలిక్యులేట్ చేయాలి మిడిల్ వాల్యూని ఫస్ట్ పొజిషన్ ప్లస్ లాస్ట్ పొజిషన్ బై 2 ఆ ఫస్ట్ ప్లస్ లాస్ట్ బై 2 అంటే 0 ప్లస్ 3 బై 2 ఎంత అవుతుంది 3 బై 2 అంటే 1 1.5 ఇక్కడ ఉండదు ఓకే సో ఆ డెసిమల్ వాల్యూస్ తీసేసి 1 అవుతుంది అన్నమాట సో దిస్ ఇస్ అవర్ మిడిల్ వాల్యూ ఇది మన మిడిల్ వాల్యూ ఓకే ఆ కంపారిజన్ చేయండి మనం కంపేర్ చేయాల్సిన x అనేది 5 ఇక్కడ మిడిల్ వాల్యూ 2 సో 5 2 రెండు మ్యాచ్ అవుతున్నాయా నో సర్ no so mari 5 anedi less than 2 na greater than 2 na 5 anedi less than 2 na greater than 2 na greater than yeah greater than kabatti so greater than ante 2 ki it side e untadu kabatti from next time we continue our searching in the right part only right part lo ne mana searching cheyabothunnam left part motta odileyatame okay so next step lo manaki em avutundi రైట్ పార్ట్ అంటే ఇది కొండి 4 ఇది 5 దీని ఇండెక్స్ నంబర్ 2 దీని ఇండెక్స్ నంబర్ 3 ఇది ఫస్ట్ ఇది లాస్ట్ క్యాలిక్యులేట్ ద మిడిల్ ఓకే సో క్యాలిక్యులేట్ ద మిడిల్ మిడిల్ క్యాలిక్యులేట్ చేస్తే ఏమవుతది 2 ప్లస్ 3 బై 2 ఆ 5 బై 2 అంటే ఎంత అమ్మా ఎంత 5 బై 2 అంటే 2 సో దిస్ ఇస్ ద మిడిల్ వాల్యూ అంటే ఫస్ట్ దగ్గరే మనకి మిడిల్ ఉంటుంది ఓకే అంటే 4 అన్నమాట మనకు కావాల్సిన ఎలిమెంట్ ఏమో 5 ఇక్కడేమో 4 ఉంది ఓకే సో కంపారిజన్ చేస్తే రెండు మ్యాచ్ అవట్లేదు ఈ 5 అనేది గ్రేటర్ దన్ 4 5 అనేది గ్రేటర్ దన్ 4 సో వి హావ్ టు సెర్చ్ ఫర్ 5 ఇన్ ద రైట్ పార్ట్ అంటే దీనికి రైట్ పార్ట్ లో మనం వెతకాలి సో దిస్ పార్ట్ ఓకే సో ఆ పార్ట్ లోకి వెళ్తే మీకు జస్ట్ రిఫరెన్స్ కోసం ఇక్కడ రాస్తున్నాను 5 ఉంది ఇక్కడ 3 ఉంది సో ఈ పర్టిక్యులర్ కాంటెక్స్ట్ లో ఇదే ఫస్ట్ ఇదే లాస్ట్ అండ్ మిడిల్ కూడా ఇదే ఇది మనం క్యాలిక్యులేట్ చేస్తే 3 ప్లస్ 3 బై 2 6 బై 2 అంటే 3 అవుతుంది మిడిల్ సో మిడిల్ లో ఉన్న వాల్యూ 5 మనం సెట్ చేయాలనుకున్న వాల్యూ 5 రెండు మ్యాచ్ అయినాయి కాబట్టి వి రిటర్న్ దట్ ఎలిమెంట్ 5 ఇస్ ఫౌండ్ మనం వెతకాలనుకున్న 5 అనేది దొరికింది అని మనం చెప్తాం అన్నమాట ఓకేనా సో అర్థమైందా ఇక్కడ మనం చేసేది ఏంటంటే ప్రతిసారి కూడా మనం మిడిల్ పొజిషన్ ని క్యాలిక్యులేట్ చేస్తాం ఆ మిడిల్ పొజిషన్ లో మనకు కావాల్సిన ఎలిమెంట్ ఉంటే ఓకే ఎలిమెంట్ ఫౌండ్ అని రిటర్న్ చేస్తాం ఒకవేళ మనకు కావాల్సిన ఎలిమెంట్ మిడిల్ పొజిషన్ కంటే చిన్నదైతే లెఫ్ట్ పార్ట్ లో మనం ఫైండింగ్ చేయాలి మిడిల్ పొజిషన్ కంటే పెద్దదైతే రైట్ పార్ట్ లో ఫైండింగ్ చేయాలి దానికి అనుగుణంగా ఈ ఫస్ట్ లాస్ట్ ఇండెక్స్ ని మనం మార్చుకుంటూ వెళ్తాం అన్నమాట ఓకేనా సో ఇలా ఎప్పుడు దాకా చేయాలి అంటే ఒకటి మన ఎలిమెంట్ దొరికేంత వరకు లేదా మొత్తం ఆరేలోని ఎలిమెంట్స్ అన్ని ప్రాసెస్ అయ్యి ఇలా లాస్ట్ పొజిషన్ రీచ్ అయ్యేంత వరకు ఒకవేళ అక్కడ దాకా వెళ్ళినా కూడా దొరకలేదు అనుకోండి లాస్ట్ లో మనం రిటర్న్ చేస్తాం ఎలిమెంట్ నాట్ ఫౌండ్ అని చెప్పి ఓకేనా సో ఇది ఇక్కడ మనం ఫాలో అవ్వాల్సిన ప్రొసీజర్ బైనరీ సెర్చ్ కి సంబంధించి రైట్ నోట్ చేసుకోండి ఫస్ట్ ప్రొసీజర్ నోట్ చేసుకోండి అమ్మా ఫస్ట్ ప్రొసీజర్ నోట్ చేసుకోండి బైనరీ సెర్చ్ ప్రొసీజర్ ఫస్ట్ స్టెప్ అరేంజ్ ద గివెన్ ఎలిమెంట్స్ అరేంజ్ ద గివెన్ ఎలిమెంట్స్ arrange the given elements in ascending order arrange the given elements in ascending order arrange the given elements in ascending order in ascending order arrange the given elements in ascending order okay next step read the search element
read the search element. Read the search element. Read the search element. Next step. Take two variables. Take two variables. First and last. Take two variables. First and last. Take two variables. First and last. To represent first position and last position in the array. To represent first position and last position in the array. First position and last position in the array. Next, repeat the following steps. Repeat the following steps. అంటే మనం కింద చెప్పుకోవాలని కూడా రిపీటెడ్ గా మళ్ళీ చేస్తూనే ఉండాలి అందుకని అన్నమాట. Repeat the following steps. Repeat the following steps. First step. మనం రిపీట్ చేసే ఫస్ట్ స్టెప్ ఏంటంటే calculate the middle position as calculate the middle position as middle equals to first plus last by 2 calculate the middle position as middle equals to first plus last by 2 Next, second step. Compare the middle element with search element. 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 Next, if both are same, then return element found. If both are same, then return element found. If both are same, then return element found. Next, if search element is less than middle element, if search element is less than middle element, if search element is less than middle element, then continue the process in left part. Then continue the process in left part. Continue the process in left part. Next. If search element is greater than middle element, 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 then continue the process in right part. Then continue the process in right part.
ఓకే లాస్ట్ స్టెప్ అయిపోయింది కదా ఇక లాస్ట్ ఫైనల్ స్టెప్ అన్నమాట ఏది మేజర్ స్టెప్స్ లో ఫైనల్ స్టెప్ మేజర్ స్టెప్స్ లో ఫైనల్ స్టెప్ లాస్ట్ స్టెప్ if the search element doesn't match with given set of elements then return element not found. ఓకే ఉంటే గనక పైన మనం చేసే స్టెప్స్ లోనే దొరికింది ఒకవేళ లేకపోతే దెన్ రిటర్న్ ఎలిమెంట్ నాట్ ఫౌండ్ ఓకే సో ఇప్పుడు ఎగ్జాంపుల్ ని చేద్దాము నేను ఇక్కడ ఫస్ట్ నుంచి మళ్ళీ చేసుకొస్తాను ఒకసారి నీట్ గా చూడండి సో ఫస్ట్ నోట్ చేస్తాను ఇక్కడ యారీని ఓకే సో ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే ఇదిగోండి ఈ ఎలిమెంట్స్ ఇవి నోట్ చేసుకోండి మనం ఇది ఎలిమెంట్స్ ఇలా ఇస్తాం మన ఆర్డర్లు ఇవ్వాల్సిన అవసరం లేదు మనం ఇలా ఇస్తాం అనమాట ఇచ్చిన తర్వాత మనం సార్ట్ చేసుకోవాలి అంటే అసెండింగ్ ఆర్డర్ రాసుకోవాలి నోట్ చేసుకోండి ఎగ్జాంపుల్ అని చెప్పి ఎలిమెంట్స్ నోట్ చేసుకోండి తర్వాత మీరు సార్ట్ చేస్తారు సో సార్ట్ చేసిన తర్వాత ఇలా మారుతుంది మన యారే అనేది ఓకే సో మనం ఇక్కడ సెట్ చేయాలనుకున్న ఎలిమెంట్ 5 సో ఫస్ట్ ఎలిమెంట్స్ ఇలా నోట్ చేసుకోండి తర్వాత సార్ట్ చేసినట్లు ఇలా నోట్ చేసుకోండి ఓకే సో ఇప్పుడు ప్రాసెస్ చేద్దాము ఓకే సో స్టార్ట్ చేద్దాం ప్రాసెస్ సో ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటంటే ఫస్ట్ తీసుకోవాలి అలానే లాస్ట్ తీసుకోవాలి ఓకే క్యాలిక్యులేట్ మిడిల్ మిడిల్ క్యాలిక్యులేట్ చేయాలి మిడిల్ ఈక్వల్స్ టు ఫస్ట్ స్టెప్ కాబట్టి ఇక్కడ నేను ఫార్ములా రాస్తున్నాను ఫస్ట్ ప్లస్ లాస్ట్ బై 2 దట్ ఈస్ ఈక్వల్స్ టు 0 + 8/2 దట్ ఈస్ ఈక్వల్స్ టు 4 ఓకే సో ఇక్కడ మనకి మిడిల్ వస్తుంది ఓకే సో మనం కంపారిజన్ చేస్తాం మిడిల్లో ఉన్న ఎలిమెంట్ని కంపారిజన్ చేసినప్పుడు సో రెండు మ్యాచ్ అవ్వట్లేదు అలానే సెర్చ్ ఎలిమెంట్ అనేది లెస్ దాన్ మిడిల్ ఎలిమెంట్ ఓకే సో ఇక్కడ 5 అనేది లెస్ దాన్ 6 అవటం వలన మనం ఆ పార్ట్ వరకే తీసుకుంటాం అంటే లెఫ్ట్ పార్ట్లోనే మనం సెర్చింగ్ కొనసాగిస్తాం సో 1 2 4 5 ఓకే సో దిస్ ఈస్ 0 1 2 3 దిస్ ఈస్ ద ఫస్ట్ నౌ అండ్ దిస్ ఈస్ ద లాస్ట్ నౌ అండ్ వీ క్యాలిక్యులేట్ మిడిల్ మిడిల్ ఈక్వల్స్ టు 0 + 3/2 దట్ ఈస్ 1 ఓకే సో దిస్ బికమ్స్ ద మిడిల్ ఓకే సో ఇక్కడ మనం కంపారిజన్ చేస్తే మన ఎలిమెంట్ 5 అనేది గ్రేటర్ దాన్ మిడిల్ ఎలిమెంట్ మిడిల్ ఎలిమెంట్ ఇక్కడ మనకి 2 అన్నమాట గ్రేటర్ దాన్ 2 కాబట్టి వి కన్ఫైన్ అవర్ సెర్చింగ్ టు ద రైట్ పార్ట్ ఓకే సో 4 5 సో దీని ఇండెక్స్ 2 దీని ఇండెక్స్ 3 దిస్ ఈస్ ద ఫస్ట్
this is the last, and middle equals to 2 + 3/2, 5/2 ante 2 anamata. So this is the middle itself. Okay, so mana 5 anedi greater than 4 kabatti we confine our search to the right part. Right part means 5, so then index value 3. Okay, so ide first, ide last, and middle calculate chesinaapudu ikkade vastadi manaki, ante mana representation kosam ila rastam anamata. So mana middle element ippudu 5, so 5 mana kavalsina element kuda 5 kabatti at that case mana return chestam element found. Element form. Okay na, note chestunnama ema doubt ni adagasna anna? Chala simple procedure. If you have any doubts you can ask. Prati sari mana middle position ni calculate chestamu, aa middle position lo manaku kavalsina search element unda ledha vedukutamu, okavela dorikite return chesestam element found ani. Okavela dorakaled ankonde mana chinna comparison cheyali. Search element మన మిడిల్ ఎలిమెంట్ కంటే చిన్నగా ఉంటే, అంటే సెర్చ్ ఎలిమెంట్ ఈజ్ లెస్ దాన్ మిడిల్ ఎలిమెంట్, దెన్ మన యొక్క ప్రాసెస్ అనేది లెఫ్ట్ పార్ట్ లో చేస్తాము. ఇఫ్ ద సెర్చ్ ఎలిమెంట్ ఈజ్ గ్రేటర్ దాన్ మిడిల్ ఎలిమెంట్ వి డూ ద సెర్చ్ ప్రాసెస్ ఇన్ ద రైట్ పార్ట్. ఈ విధంగా మనం రిపీటెడ్ గా చేస్తూ ఉంటాము ఎప్పుడు దాకా అంటే మనకి ఎలిమెంట్ దొరికేంత వరకు. ఒకవేళ మొత్తం ప్రాసెస్ అయినా మనకి మ్యాచింగ్ అవ్వలేదు అనుకోండి, అట్ దట్ టైం వి రిటర్న్ ఎలిమెంట్ నాట్ ఫౌండ్. ఓకే, నోట్ చేసుకోండి అమ్మా. ఏమైనా డౌట్ని అడగచ్చు అమ్మా, మీకు ఏమైనా అర్థం కాకపోయినా కానీ ఏమైనా డౌట్ని అడగచ్చు సార్. చెప్పండి బాబు. ఒకవేళ 100 ఎలిమెంట్స్ ఇచ్చి చేయమన్నా కానీ ఎలాగ చేయాలి సార్? ఎన్ని ఎలిమెంట్స్ ఇచ్చి చేయమన్నా కానీ బైనరీ సెర్చ్ అయితే ఇలానే చేయాలి. మీకు 100 ఎలిమెంట్స్ ఇచ్చినా కానీ మీ 100 ఎలిమెంట్స్ ప్రాసెస్ చేయరుగా. మీరు దానికి మిడిల్ వాల్యూ క్యాలిక్యులేట్ చేసినప్పుడు ఫస్ట్ స్టెప్ తర్వాత 50 ఎలిమెంట్స్ వెళ్ళిపోతాయి, ఎగిరిపోతాయి. మనం ఇంకా వాటి గురించి వాళ్ళకి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఏదో లెఫ్ట్ పార్ట్ రైట్ పార్ట్ ఫిక్స్ అవుతాం కదా. ఎస్ సార్. సో నంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ విల్ బి రిడ్యూస్డ్ టు 50 ఒక స్టెప్ అయిపోయిన తర్వాత. మళ్ళీ సెకండ్ స్టెప్ కూడా కంప్లీట్ అయిన తర్వాత 25, నెక్స్ట్ స్టెప్ కంప్లీట్ అయితే 12, నెక్స్ట్ స్టెప్ కంప్లీట్ అయితే 6. ఇలా మనకి ఎవ్రీ టైమ్ హాఫ్ ఆఫ్ రిడ్యూస్ అయిపోతుంది బైనరీ సెర్చ్ అయితే. అదే లీనియర్ సెర్చ్ అనుకోండి, మీరు చెప్పినట్లుగా 100 ఎలిమెంట్స్ ఇస్తే సపోజ్ మన బ్యాట్ లో కొద్ది మనకు ఆ వెతకాల్సిన ఎలిమెంట్ లాస్ట్ 100 ఎలిమెంట్ అనుకోండి, ముందున్న 99 ఎలిమెంట్స్ దాటితే గానీ మనకు 100 ఎలిమెంట్ రాదు. అంతేనా లీనియర్ సెర్చ్ అంటే? Yes, sir. So that is the drawback of linear search, and this is the advantage of binary search. Okay, na? Okay, sir. Right, Bob. Right. So, andike mana binary search kostam. Chepandi, Bob. Andike mana binary search kostamu. Binary search lo entante manaki number of elements ekkuga unnapudu ee technique manaki chaala baaga upayogapadutundi. Number of elements ekku unnapudu linear search manaki work out avadu, endukante it takes lot of time. ఓకే, 100th ఎలిమెంట్ వెతకాలనుకుంటే లీనియర్ సెర్చ్ లో మీకు సపోజ్ 100 ఎలిమెంట్స్, 100th ఎలిమెంట్ మనకు కావాలనుకోండి, ఈ 99ని దాటి వెళితే గానీ 100 దొరకదు మనకి. అన్ని స్టెప్స్ చేయాలి. అదే బైనరీ సెర్చ్ అనుకోండి, సో ఎవ్రీ స్టెప్ రెడ్యూసెస్ టు హాఫ్ సైజ్. ఓకే, అక్కడ దాకా అవసరం లేదు. ఎగ్జాంపుల్ మీరు ఇప్పుడే చూసారు, మనం తీసుకున్న నంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ మీరు యారే ఉంది కదా ఎగ్జాంపుల్, దాంట్లో 5 అనే ఎలిమెంట్ మనం వెతికాం. లీనియర్ సెర్చ్ లో ఎన్ని స్టెప్స్ లో కంప్లీట్ అయిందమ్మా, ఒకసారి కౌంట్ చేసి చెప్పండి. లీనియర్ సెర్చ్ లో ఎన్ని స్టెప్స్ లో కంప్లీట్ అయింది సెర్చింగ్ అనేది? మనం తీసుకున్న ఎగ్జాంపుల్ అన్నమా 6 స్టెప్స్ లీనియర్ సెర్చ్. బైనరీ సెర్చ్ లో ఎన్ని స్టెప్స్ ఒకసారి కౌంట్ చేసి చెప్పండి. 3 బాబు. 3 ఒకసారి చూద్దాం స్టెప్స్ అంటే మీరు ఎలా క్యాలిక్యులేట్ చేస్తారంటే, ఇదిగోండి ఇక్కడ ఫస్ట్ మిడిల్ క్యాలిక్యులేట్ చేస్తారు కదా, అక్కడ కంపారిజన్ ఫస్ట్ స్టెప్. నెక్స్ట్ ఇక్కడ క్యాలిక్యులేట్ చేసి మిడిల్ కంపారిజన్ సెకండ్ స్టెప్. ఇక్కడ క్యాలిక్యులేట్ చేసి మిడిల్ కంపారిజన్ థర్డ్ స్టెప్. ఇక్కడ క్యాలిక్యులేట్ చేసి మిడిల్ ఫోర్ స్టెప్స్. ఓకే, మేబీ మీరు ఇక్కడ రాసుకోండి ఇలా అనుకున్నారేమో కానీ ఇక్కడ 4 స్టెప్స్ పడుతుంది. లీనియర్ సెర్చ్ లో 6 స్టెప్స్ పడుతుంది. ఓకే, మనం తీసుకున్న ఎలిమెంట్స్ కౌంట్ తక్కువగా ఉంది కాబట్టి మీకు డిఫరెన్స్ పెద్దగా అనిపించట్లేదు.
ఓకే సో కానీ మీరు ఆ డిఫరెన్స్ ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు లీనియర్ సెర్చ్ లో 6 స్టెప్స్ పట్టింది బైనరీ సెర్చ్ లో 4 స్టెప్స్ లోనే కంప్లీట్ అయ్యింది ఓకేనా సో అదే నంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఎక్కువ ఉంటే మీరు ఆ డిఫరెన్స్ ఇంకా బాగా అర్థం చేసుకోవచ్చు రైట్ సో ఈ విధంగా మనకి కావాల్సిన ఎలిమెంట్ ని మనం ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు బైనరీ సెర్చ్ ద్వారా అర్థమైందమ్మా ఏమన్న డౌట్ అడగస్తున్నానా ఓకే సో నోట్ చేసుకున్నారా అందరు రైట్ సో ఇన్ దట్ కేస్ ఒక ఫైనల్ ఎగ్జాంపుల్ మీకు ప్రాక్టీస్ కోసం Okay, so these are the given elements, and I have to find 9. Okay, so note cheskonamma. Okay, so if we manaki ichina 20 given elements, manam search cheyalsina element 9. Okay. So perform the searching using both linear search and binary search. Rendu techniques dwara idi cheyandi. Okay. So linear search dwara cheyandi. Alane binary search dwara kuda cheyandi. Ee example ni. Okay na? Ee practice cheskondamma. రైట్ అర్థమైంది కదా లీనియర్ సెర్చ్ బైనరీ సెర్చ్ చాలా సింపుల్ టెక్నిక్స్ ఇవి ఓకే మా నోట్ చేసుకున్నారా అందరూ నోట్ చేసుకున్నారమ్మా ఓకే ఓకే రైట్ సో అయితే మీరు అది ప్రాక్టీస్ చేసుకోండమ్మా సో ఇది మనకి లీనియర్ సెర్చ్ బైనరీ సెర్చ్ సెర్చింగ్ ఓకే సో టూ సింపుల్ టెక్నిక్స్ మీరు ఈజీగా చేయొచ్చు ఎన్ని నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇచ్చినా సరే ఈ ప్రాసెస్ ని గనక మీరు ఆ స్టెప్స్ మనం ఏవైతే చెప్పుకున్న ఆ స్టెప్స్ గనక మీరు పర్ఫెక్ట్ గా అప్లై చేస్తే ఎన్ని నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇచ్చినా మనం ఈజీగా సెర్చింగ్ చేసేయచ్చు ఓకే సో రైట్ నాన్న సో ఇంతవరకు సెర్చింగ్ నెక్స్ట్ క్లాస్ లో సార్టింగ్ స్టార్ట్ చేద్దాము సో ఏమైనా డౌట్స్ అడగచ్చు నాన్న బైనరీ సెర్చ్ ఇంకా ఈజీగా చేయడానికి ఉండదా సార్ బైనరీ సెర్చ్ ఈజీగా అంటే మనం అప్లై చేసింది ఈజీ స్టెప్స్ ఏగా ఇంకా ఏమన్నా మీరు సజెషన్ ఇస్తారా మీన్ ఎనీ కేస్ ఎనీ ఐడియా చెప్పండి ఇప్పుడు మిడిల్ లో చేశారు కదా సార్ మిడిల్ లో చేసినప్పుడు 5 పక్కన 6 ఉంది కదా సార్ అలా పక్కన ఎలిమెంట్ ని అట్లా తీసుకోవడానికి ఉండదా అంటే అది మనకి ఇక్కడ మన ఎగ్జాంపుల్ అలా కనిపిస్తుంది కాబట్టి మీకు అనిపిస్తుంది పక్కన తీసుకుంటే దొరికిద్దేమోనని కానీ అన్ని ఎగ్జాంపుల్స్ అలా కుదరకపోవచ్చు కదా ఓకే సార్ ఆ రైట్ సో ఆ పేరుకి బైనరీ సెర్చ్ అనే పేరు ఎందుకు వచ్చిందంటే బైనరీ అంటే ఎంత వాల్యూ బైనరీ అంటే మీనింగ్ ఏంటి బైనరీ మీన్స్ చెప్పండి ఎవరైనా చెప్పండి పర్లేదు బైనరీ అంటే ఏంటమ్మా హలో బైనరీ అంటే ఏంటమ్మా ఎనీవన్ ఆ 2 బైనరీ మీన్స్ 2 అదే మనం చేస్తున్న ప్రాసెస్ ఎవ్రీ టైం వి ఆర్ డివైడింగ్ ద గివెన్ సెట్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇంటూ 2 పార్ట్స్ ప్రతిసారి మనం ఇచ్చిన ఎలిమెంట్స్ ని 2 పార్ట్స్ గా చేస్తాం చేసిన తర్వాత వి కన్ఫైన్ టు ఏదర్ లెఫ్ట్ పార్ట్ ఆర్ రైట్ పార్ట్ కానీ ప్రతిసారి మనం చేసే పని ఏంటంటే ప్రతిసారి దాన్ని రెండు ముక్కలుగా చేస్తాం రెండు పార్ట్స్ గా చేస్తాం కాబట్టి దీనికి బైనరీ సెర్చ్ అనే పేరు వచ్చింది బికాస్ బైనరీ సిస్టమ్ కంటెంట్స్ ఓన్లీ 2 డిజిట్స్ 0 అండ్ 1 మాత్రమే ఉంటాయి కాబట్టి అక్కడ ఎలాగైతే 2 అనే బైనరీలో ఇక్కడ బైనరీ సెర్చ్ లో కూడా 2 పార్ట్స్ అనేది అండ్ ఇంపార్టెంట్ ఓకే సో ఎదర్ వి గో ఫర్ లెఫ్ట్ పార్ట్ ఆర్ రైట్ పార్ట్ రైట్ రైట్ అందుకే దీని బైనరీ సెర్చ్ అంటారు రైట్ ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయి నాన్న
okay. So right. So in that case,